అమ్మా మైసమ్మా, సెకండ్ రూమ్ కు వెళ్ళమ్మా. అలాగే మేడం. నన్ను చదివే నీకి, తను చదువు మానేసింది. నా చదువు కోసమని హైదరాబాద్ షిఫ్ట్ అయినాం. నన్ను హాస్టల్ నుంచింది, తను డాన్స్ ప్రోగ్రాంలు చేసేది. ఇది క్లాసికల్ డాన్స్ ప్రోగ్రామ్, క్లాసికల్ డాన్స్. అమ్మాయి అదే చేస్తుంది. అనవసరమైన అల్లరి చేశారా? ఇష్టమైతే చూడండి, ఇష్టం లేకపోతే బయటికి వెళ్ళండి. పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే చంపేస్తున్నట్. ఏ ఆడు, సారీ ఆడు. అతనంటే జనానికి భయమో గౌరవమో తెలియదు. సైలెంట్ అయిపోయినరు. ప్రోగ్రామ్ జరిగిపోయింది. ఎక్కడికి వెళ్తున్నారు మీరు? శంకర్పల్లికి. శంకర్పల్లి? ఎంత రాత్రి అయింది? రండి, నేను డ్రాప్ చేస్తాను. పర్వాలేదండి, లాస్ట్ బస్ ఉంది, నేను వెళ్ళిపోతాను. ఓకే, సరే. ఇలాంటి ప్రాబ్లమ్స్ మళ్ళీ వస్తే ఫోన్ చేయండి, నేను చూస్తా. ఓకే, మంచిదండి, వస్తాను. హలో, మీ దగ్గర ఫోన్ ఉందా? ఇది నా ఫోన్, తీసుకోండి. వద్దండి. మళ్ళీ క్లాసికల్ డాన్స్ ప్రోగ్రామ్ ఉంటే నా ఫోన్ చేయండి. పర్వాలేదు, తీసుకోండి తీసుకోండి, నా గిఫ్ట్. థాంక్స్ అండి. ఈ రోజు మీ డాన్స్ ప్రోగ్రామ్ చాలా బాగుంది. ఉంటానండి. నేను శంకర్పల్లికి పోవాలి, లాస్ట్ బస్సు మిస్ అయిపోయింది. ఈ రాత్రికి స్టేషన్లో ఉండొచ్చా? పోలీస్ స్టేషన్లో ఆడవాళ్ళు ఉండకూడదమ్మా. లేదండి, నేను పొద్దుగాలే వెళ్ళిపోతాను. ప్లీజ్. సరే, వెళ్ళి అక్కడ పడుకోండి. థ్యాంక్స్. సార్, ఆవిడ శంకర్పల్లి. శంకర్పల్లి పోవాలి సార్, బస్సు మిస్ అయిపోయింది. రేపు పొద్దుగాలే వెళ్ళిపోతాను సార్. నాకంతా తెలుసు. వర్షం తోడెవ్వరూ లేదు. ఈ రాత్రికి నువ్వు నాకు తోడున్నావనుకో. సార్ ప్లీజ్ సార్, సార్ వద్దు సార్, ప్లీజ్ సార్. భయపడకు సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ వద్దు సార్. కోఆపరేట్ విత్ మీ సార్, ప్లీజ్ సార, వద్దు సార. హలో, అడిగి ఫోన్. హలో సాధు. సార్, ఆ అమ్మాయి నా తాలూకు, 5 నిమిషాలు నా ఇంట్లో ఉండాలి. అన్నా నమస్తే. అన్నా ఏంట్రా? అన్నా మీ తాలూకుని తెలియక ఏదో పొరపాటు జరిగిపోయిందన్నా, ఈ ఒక్కసారి క్షమించన్నా. పోరా. అన్నా నమస్తే. అన్నా పోరా పోరా. వస్తానమ్మా. చెప్పా కదమ్మా, సిటీలో నీలాంటి అమ్మాయి ఒంటరిగా ఉంటే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి పోలీసులతో. ఇంకా నువ్వు ఇక్కడే ఉండు, సేఫ్గా ఉంటాం, ఏమీ ప్రాబ్లమ్స్ రావు. వెళ్ళు, లోపలికి వెళ్ళమ్మా ప్లీజ్, నేనున్నాగా ప్లీజ్. ఏమండి, మీకు కట్టుకోవడానికి సరైన బట్టలు లేవనుకుంటాను, అందుకే తెచ్చాను. వద్దండి. అతిథి దేవో భవో అని ఏదో బుక్లో చదివాను, అంటే అతిథిని దేవుడిలో చూసుకోమని. కాదనుకుంటా తీసుకోండి.
అతని మాటలు మా అక్కకు నిజమే అనిపించినాయి. అక్కడనే ఉండిపోయింది. నన్ను హాస్టల్లో చేర్పించి చదివించి తను డాన్స్ ప్రోగ్రాంలు చేసేటిది. సాధు అండగా ఉండటోడు, ఎంతో గౌరవంగా చూసుకునేటోడు. ఆశ్రయం ఇచ్చినా గదా అని ఏ రోజు హద్దు మీరు ప్రవర్తించలేదు. దుర్గా, పెళ్లి కాకుండామని ఇద్దరం కలిసి ఉన్నామని నలుగురు నాలుగు రకాలుగా అనుకుంటున్నారు. మగాణ్ణి నాకేం పర్లేదు, కానీ నీ మీద మచ్చపడడం నాకు ఇష్టం లేదు. దుర్గా, నువ్వు ఒప్పుకుంటే మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం. నీకేం ఇష్టం లేకపోతే. అతని మంచితనం నచ్చింది. అతను తోడుగుంటే గౌరవంగా బ్రతకొచ్చు అని నమ్మకం కలిగింది. నన్ను బాగా చదివించి నా భవిష్యత్తు తీర్చిదిద్దనీకి అతని అండ కావాలనిపించింది. పెళ్లి కొప్పుకుంది. పెండ్లయ్యాక గాని మా అక్కకి అతని నిజస్వరూపం తెలవలే. సాధు పైకి మంచి ఓడ్లో కనిపించే నీచాతి నీచుడు. రాజకీయంగా ఎదగడం కోసం ఎన్ని అడ్డదారులైనా తొక్కేటోడు. అభం శుభం తెలియని ఆడపిల్లలను ఏమార్చి తార్చేటోడు. లోకల్ ఎమ్మెల్యే ఏకాంబరానికి కుడిభుజం, కొత్తగా పెళ్లి చేసుకున్నాం సార్ మంత్రి గోవిందరాజులు కాళ్ళ దగ్గర కుక్క. కార్పొరేషన్ చైర్మనే కాదు వాడు, రేపు ఎమ్మెల్యే అయినా నా కాళ్ళ దగ్గర కుక్కే. అయ్యో గారు, నేను ఎమ్మెల్యే అవుతానా? అవునరా, త్వరలో మార్పులు చేర్పులు జరగబోతున్నాయి. నిన్ను ఎమ్మెల్యే చేస్తా, కానీ ఒక పని చేయాలి. మీ ఎమ్మెల్యే గారు నా మాట వినడం లేదు. అవునా? వాడిని లేపే. వాడిని లేపేస్తే నేను ఎమ్మెల్యే ఎట్లా అవుతానయ్య గారు? ఓరి పిచ్చోడా, వాడిని లేపేస్తే ఎమ్మెల్యే సీటు ఖాళీ అవుతుంది, నిన్ను కూర్చోబెట్టేస్తా. అయ్యగారు, నాకు ఒక సందేహం. ఏంట్రా? ఎమ్మెల్యే సీట్ ఖాళీ చేస్తే ఎమ్మెల్యే అవుతాను, అయితే మంత్రి సీట్ ఖాళీ చేస్తే మంత్రిని అవుతానుగా అయ్యగారు. ఏంట్రా వాగుతున్నావు? సీట్ ఖాళీ చేయండి అయ్యగారు. ఏంట్రా ఇది సాధు? నువ్వు అపోజిషన్ వాళ్ళతో లాల్చి పడ్డట్టు పై వాళ్లకు లీక్ చేశానయ్య గారు. మిమ్మల్ని లేపిస్తే నాకు బుల్లి మంత్రి పదవి ఇచ్చేలా. సాధు వద్దురా, వాళ్లతో ఒప్పందం కుదిరింది అయ్యా. నా విషయంలో మీరు మోసపోయారు.
నేను కాళ్ళ కాడ కుక్కను కాదు, గోతి కాడ నక్కను. హలో హలో, పోలీస్ స్టేషన్. సంబశివరా దున్నపోతుల అనబడే నేను. నా ఇంట్లో నువ్వు కాలు మోపినా వీళ్ళ విశేషం. ఎమ్మెల్యే అసిస్టెంట్ని కాస్త, మినిస్టర్ని అయిపోయాను. నువ్వు మాత్రం అలాగే ఉండిపోయావు. మామూలుగా ఆడాలు, ఇది కావాలి అది కావాలి అని చంపేస్తారు. ఓ నగ, నట్రా, పోలం, పుట్రా, ఏమీ అడుగు, ఇస్తానన్నా తీసుకో. ఏ అడగవే, అడగవే, అడగవే. నాకు సాయం చేస్తావా? ఏంటి సాయం కా, నేను ఉన్నంత నిజమేనా? సాయం కావాలి, అడుగు 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 అడుగు, నీకేం కావాలి చేసేస్తాను. అడుగు 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 అడుగు. నాకు కాలేజీలో సీట్ కావాలి. నువ్వు కాలేజీలో చేరుతావా? చేరుతావా? సీటు నాకు కాదు, నా చెల్లికి. నీకు చెల్లెలు ఉందా? ఎప్పుడు చెప్పలేదే? చెప్పకూడదనుకున్నాను. నీలాగే ఉంటుందా? అది నీకు అనవసరం. సీట్ ఇప్పిస్తావా లేదా? అరే తప్పకుండా ఇప్పిస్తాను, అది నా బాధ్యత. నీ చెల్లెలంటే నా మరదులు, నా బిడ్డతో సమానం. రేపే సీట్ అరేంజ్ చేస్తాను. పియ్యానండి, మీ సిస్టర్కి కాలేజీలో సీట్ కావాలని అడిగారు కదా, పేరు చెప్పండి. పేరు దుర్గా. మీ చెల్లెలకి సీట్ కన్ఫామ్ అయింది, వెంటనే వచ్చి జాయిన్ చేయొచ్చు. ఉంటానమ్మా, మా చెల్లిని తీసుకుపోదామని వచ్చాను. మీ చెల్లి లేదమ్మా. లేదా? ఎక్కడికెళ్ళింది? కాలేజీలో అడ్మిషన్ అని చెప్పి వెళ్ళిందే. ఏంటండి ఈడికి తీసుకొచ్చినారు? లోపలికి రా చెప్తాను. మా అక్క ఎక్కడుంది? లోన్ ఉంది, లోపలికి వెళ్ళమ్మా. సరే వెళ్ళు. మా అక్క ఎక్కడుందండి? దుర్గా వచ్చేస్తుంది, రా. పర్లేదండి, నేను బయటనే ఉంటా. భయపడద్దు, నేను మీ బావను, అంటే మీ అక్క మొగుడిని, నీకు సగం మొగుడిని. భయపడద్దు, నేను నోర్మోసి లోపలికి తీసుకెళ్ళరా. ఏంటి దుర్గా, ఏంటి ఇలా వచ్చావు? హాస్టల్ నుండి మా చెల్లి బయలుదేరిందంట, కానీ కాలేజీకి పోలే. ఏమైందో తెలియడం లేదు. మీరు ఇక్కడ ఉన్నారని తెలిసి వచ్చినా నాకు భయంగా ఉందండి. మీరు చెప్పిపోదామని వచ్చినా. ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? ఎక్కడైనా ట్రాఫిక్లో ఎరుకుందేమో, ఈ పట్టికి కాలేజీకి చేరిపోయి ఉంటుంది. కమ్ కమ్ కమ్. లేదు లేదు, నేను కాలేజీకి పోయి చూసి వస్తాను. దుర్గా అని కార్ తీసుకెళ్ళు. ఏ పియే సార్, అమ్మగారిని తీసుకెళ్ళి. సరే సార్. మీ అక్క కూడా వెళ్ళిపోయింది, నేను ఉన్నానుగా, హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం. నా జీవితం నాశనం చేసింది చాలక, నా చెల్లెల జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్నావా నిన్ను? నేను నీ జీవితాన్ని నాశనం చేశానా? నీకు లైఫ్ ఇచ్చాను, దాన్ని నువ్వు పాడు చేసుకుంటున్నావు. రే, నా చెల్లెలు ఏమైనా చేసావా చంపేస్తా నిన్ను. రే, అది నీ మరదలు రా, మరదలు కూతురు సమరమని నువ్వే అన్నావు రా. అదే నీ ప్రాబ్లమా? తాళి తీసేస్తే ఏ వస్తుంది?
దీనికి కడతాను. వాళ్ళు ప్రాణాలతో బయటపడడానికి వెళ్ళలేదు, కుక్కలు వదలరా. సరే అయ్యా. ఇక్కడే ఎక్కడ ఉంటుంది, ఎక్కండ్రా. అలాగే నాన్న.